నేనన్నట్టు కొంతమంది వీళ్ళు అడగలేక అడిగే అవకాశం లేక టికెట్కి దూరం అయ్యారు, టికెట్ సాధించుకోలేకపోయారు. కానీ బళ్ళి దుర్గా ప్రసాద్ గారి ఫ్యామిలీలో ఆయన కుమారుడు టికెట్ ఆశించినా సరే ఆయనకి టికెట్ ఇవ్వలేదు, పైగా ఎమ్మెల్సీ పదవి ఏదో ఇస్తామని హామీ ఇచ్చారు అనేది కూడా ఒక ప్రచారం. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒక పక్క అసలు మండలే ఉండదని చెప్తున్న టైంలో ఎమ్మెల్సీలు ఇస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా మండలి దాంట్లో మాట తప్పడము మడమ తిప్పడము అయిపోయింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమి దాన్ని కొట్టేయలేదు కదా, ఈ పాటికి దాన్ని లేకపోతే బిల్లు తీసుకొచ్చి పెట్టాలా. ముందైతే ఆవేశంలో ఆ రోజున కోపంతో చేసి పడేశారు ఆయన. తర్వాత ఏమన్నా వెంటబడుతున్నారా? ఇప్పుడు మొన్న కూడా హోమ్ మినిస్టర్ని ఇలా కలిశారు కదా, అప్పుడు ఏమైనా మండలి రద్దు చేయమని అడిగారా? ఏం అడిగినట్టేం కనిపించట్లేదు కదా. ఇంకోటి నామినేటెడ్ సభ్యులను కూడా ఓకే చేశారు కదా. యాక్చువల్గా 2022 నాటికి వచ్చేటప్పటికి మండలి అనేటువంటి దాని ప్లేస్లో దే మండల్లో వీళ్ళదే వస్తుంది పూర్తి మెజారిటీ. అప్పటిదాకా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈయనకి ఇబ్బందులే ఉండకూడదు అన్నటువంటి ఆవేశంతో చేసింది. తర్వాత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అలా లేకపోతే కనుక మనకు పోతాం, మనం ఇబ్బంది పడతామని చెప్పుకొచ్చారు. దాంతో ఆగిపోయింది కదా ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ చట్టసభలో తీసుకున్న ఒక కీలక డెసిషన్ ఏదో ఏదో సరదాకు ఆ సమయంలో ఆవేశంలో తీసేసుకున్నది అన్నట్టుగానే వదిలేయాలి. ఖచ్చితంగా అది ప్రభుత్వమే తప్పు చేసింది. అది జగన్ యాటిట్యూడ్. అది జగన్ యాటిట్యూడ్ అక్కడే కదా తప్పు పట్టింది. అందరూ కూడా నీకు కోపం వస్తే ఏ వ్యవస్థనైనా రద్దు చేస్తావు. ఒకప్పుడు ఎన్టీఆర్ కోపం వస్తే మిరాసి వ్యవస్థ తీసేవతలు పడేయండి, తిరుపతి వెళ్ళినప్పుడు సరిగ్గా చూడలేదని, కర్ణంలో వ్యవస్థ తీసేవతలు పడేయండి, ఒక కర్ణం గారు తన మాటేం లేదని చేసేసాడు. ఆ రోజున అవన్నీ దుర్మార్గము రాక్షసత్వం అన్నారు. తర్వాత ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నారు. కాబట్టి ఆ టైంలో అనేది తర్వాత మార్పులు ఉంటుంటాయి అన్నమాట. అదేది మొండిగా ఒక ఆయన అనుకుంటే, మా నాయకుడు అనుకుంటే ఇప్పుడు ఎమర్జెన్సీని కూడా గొప్పగా చెప్పే పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ ఆ రోజున ఎమర్జెన్సీ అని తప్పు పెట్టినటువంటి. కాబట్టి ఇక్కడ ఇవాళైతే ఒక యాటిట్యూడ్తో ఉన్నారు, నేను ఏదనుకుంటే అది జరగాలి అనేటువంటిది. దాంట్లో భాగం అది. అది ఖచ్చితంగా జగన్ తప్పే. అందులో మొహమాటమే ఉంది. అది చేసుకొచ్చారు. ఇప్పుడు ఏది దాన్ని ఏమంటారు, విధం చెడిన ఫలితం దక్కడం అంటారు కదా. ఇక్కడ జరగల, విధం చెడింది, ఫలితం ఏదో దక్కలేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కాలం గాయాలు మాన్పుతుంటుంది, లేదా కాలం అనుభవాలు నేర్పుతుంటుంది. రాజశేఖర రెడ్డి అని ఆయన ఎదురు దెబ్బలు తిని 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 25 ఏళ్ల పాటు కొట్టుకున్నాక ముఖ్యమంత్రి అయ్యాడు. సిఎల్పీ తర్వాత పీసీసీ తర్వాత ఇదే అయ్యాడు. పీసీసీ తర్వాత సిఎల్పీ తర్వాత అయ్యాడు. అంత టైం పట్టింది ఆయన దెబ్బల మీద దెబ్బలు తిని 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 అనుభవం. అంతేనా లేదంటే ఇటువంటి అసంతృప్తులు, లేదంటే టికెట్లు ఇవ్వలేని వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి అనేది ఒకటి ఉంది, అది ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఏమైనా మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గారనుకో. అందరికీ ఇవ్వడం అనేది కాదు. మండలి అనేది ముందేంటంటే వాస్తవంగా పార్టీలో అదొక మంచి ఛాయిస్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే రికార్డెడ్గా చట్టబద్ధంగా, వేరు ఏం తేడా ఏం కాదు. కాబట్టి మాట్లాడే అధికారం ఉంటుంది, వాళ్ళు ఈక్వల్గా ఎమ్మెల్యేతో సమానంగా ఉంటారు, హోదా ఉంటుంది. అట్లాంటప్పుడు అది కావాలని కోరుకుంటారు. డైరెక్ట్గా ఎన్నిక సాధ్యం కానటువంటి వాళ్ళు ఉంటారు, ఇంటలెక్చువల్ సర్కిల్స్ కానీ లేదా సామాజిక వర్గాల పరంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అది తీసిపడేసేస్తే ఏమవుతుంది? అది అర్థమైంది తర్వాత. ఏది పదవులు అందరికీ పెందరు. ఇప్పుడు కార్పొరేషన్లు ఇవ్వడమో నామినేటెడ్ పదవులు ఇవ్వడమో పెద్ద ఇష్యూ కాదు. ఆ 100 నామినేటెడ్ పదవులతో ఒక ఎమ్మెల్సీ పదవి సమానం. కాబట్టి ఆ ఎమ్మెల్సీ పదవి అనేటువంటి అవసరం తర్వాత గుర్తించినట్టు కనబడుతోంది. ఏది పదే పదే వీళ్ళందరూ ఒత్తిడి చేశాక ఆయన మారినట్టు కనబడుతోంది. అందుకని ఇప్పుడు దాని జోలికి పోవట్లేదు. లేకపోతే ఇన్నిసార్లు అడిగినప్పుడు మోడీ చేయడా ఆ పని?